రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్ను అమలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామంలో జరిగిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో యనమలతో పాటు హోంమంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రన్న బీమాను ప్రారంభించారు. రాష్ట్రంలో గృహప్రవేశాల కార్యక్రమాన్ని చంద్రన్న బీమాతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయన్న దానిపై వివరించారు. రాష్ట్రంలో లక్షకు పైగా గృహప్రవేశాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ప్రభుత్వం హయాంలో అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాలు బాగుపడాలన్నా, మన పట్టణాలు బాగుపడాలన్నా, మన పరిసర ప్రాంతాలు బాగుపడాలనుకున్నప్పటికీ కూడా స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా అమలు జరపవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా హౌసింగ్ కూడా చూసినట్లయితే హౌసింగ్ కార్యక్రమం కూడా ఈ రోజున మనం గృహప్రవేశాలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 139 గృహాలకు ఈ రోజున గృహప్రవేశం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో భాగంగానే మనకి ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో, అదేవిధంగా జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో గృహప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మూడో కార్యక్రమం వచ్చేటప్పటికి బీమా కార్యక్రమం, ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకే కాకుండా న్యాచురల్ డెత్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సహజంగా చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఈ కార్యక్రమాన్ని వర్తించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. ఈ మూడు కార్యక్రమాల సందర్భంగా మనందరం కూడా కలిశాము. కార్యక్రమం భాగంగా ఈ రోజు మన జిల్లాలో మన పెద్దాపురంలో నిర్మించుకున్నామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. జై హింద్. అయితే మహాత్మా గాంధీ స్ఫూర్తిని బిషప్ బా కలపండి, చెప్పు మొత్తం తెలివే.